సమంతా నాగ చైతన్య తాము విడాకులు తీసుకుంటున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేయడంతో ఆ వార్త విన్న ఫ్యాన్స్ షాక్కి గురయ్యారు. అయితే కొందరి స్పందన మాత్రం వివాదాస్పదం అవుతున్నాయి. మోసం చేసిన వారు ఎప్పటికీ పైకెదగలేరు అంటూ సమంత ఇంతకు ముందు ప్రేమించిన సిద్ధార్థ్ ట్వీట్ చేయగా, అవును మీరు చెప్పింది నిజమే అంటూ సిద్ధార్థ్కి వత్తాస్ పలికింది పూనమ్ కౌర్. ఇలాంటి అనుమానాస్పద వ్యాఖ్యలతో సిద్ధార్థ్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు. ఏదో బలమైన కారణం లేనిదే విడాకులు తీసుకోరని, విడాకులకి సమంత బోల్డ్ సినిమాలో నటించడం లాంటి కారణాలేవి కరెక్ట్ కాదని నెటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇక ఈ అనుమానాలకి బలాన్నిస్తూ సమంత ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ సంచలన కామెంట్స్ చేశాడు. తిడుతూ పోస్ట్ పెట్టి వెంటనే వాటిని డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ప్రీతమ్ పోస్ట్ వైరల్ అయిపోయింది. సమంత విడాకుల విషయం అనౌన్స్ చేయగానే కంగ్రాట్ స్లట్, హీస్ యువర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశాడు. స్లట్ అంటే నీతి తప్పిన స్త్రీ అని అర్థం. వాళ్ళిద్దరు విడిపోయారు, ఇక అతను నీవాడే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రీతమ్ పోస్టు పెట్టినట్లుగా ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రీతమ్ మాట్లాడిన సందర్భం చూస్తుంటే సమంతకి అన్యాయం చేసిన ఇంకో అమ్మాయిని ప్రీతమ్ తిడుతున్నాడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సమంతకి స్టైలిస్ట్గా చేస్తున్న ప్రీతమ్కి సమంత పర్సనల్ విషయాలన్నీ తెలుసని, అందుకే సమంతకి ఎవరో అమ్మాయి అన్యాయం చేస్తేనే ఆ అమ్మాయికి ప్రీతమ్ కౌంటర్ ఇచ్చాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రీతమ్ ఒళ్ళో కాళ్ళు పెట్టి సమంత పడుకున్న ఫోటోలు అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోని చూసిన అక్కినేని ఫ్యాన్స్ పెళ్ళైన సమంత అలా ఎలా చేస్తుంది అంటూ ట్రోలింగ్ కూడా చేశారు. దాంతో సమంత వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసింది. ప్రీతమ్తో అలాంటి ఏ సంబంధం లేదని, కేవలం బ్రదర్ మాత్రమే అని శామ్ చెప్పింది కూడా. అయితే ఇప్పుడు చైసామ్ ఫ్యాన్స్ అంతా సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధన, అలాగే స్టైలిస్ట్ ప్రీతమ్ని విడాకులకి వారే కారణమని తెగ ట్రోల్ చేస్తున్నారు. కొందరు నెటిజన్స్ వారిద్దరికీ మెసేజ్లు చేస్తూ వేధిస్తున్నారంటూ సాధన మరియు ప్రీతమ్ తమ సోషల్ మీడియాలో చెప్పుకొని బాధపడుతున్నారు. ఇక శామ్ చై తమ విషయంపై క్లారిటీ ఇస్తే కానీ ఇలాంటి వాటికి ముగింపు కుదరదు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.